Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ 40 చోట్ల టీడీపీకి టెన్షన్ టెన్షన్. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు సంగతి ఏమో కానీ ఇప్పుడైతే కొత్త తలనొప్పులు మొదలైపోయాయి. పాత కొత్త ఇన్ఛార్జీల మధ్య నియోజకవర్గాలలో వారు మొదలైపోయింది. దాదాపు 3 ఏళ్ళు అసలు చాలా నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు కావచ్చు లేదా ఇన్ఛార్జీలు కావచ్చు ఎవరు కూడా పార్టీ బలోపేతానికి చేసిందేమీ లేదు. వచ్చే ఎన్నికలలో పార్టీ గెలుపు కష్టమే అనే భావనలో ఉండేవారు కాబట్టి ఏదో మొక్కుబడిగా పార్టీలో నెట్టుకొస్తున్నారు. సీన్ కట్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో బాగా ఊపొచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో ఒంగోలులో నిర్వహించిన మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని చంద్రబాబు కూడా ఊహించని విధంగా జనాలు హాజరయ్యారని పార్టీలో ఎల్లో మీడియాలో విపరీతమైన చర్చలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలని జనాలు డిసైడ్ అయిపోయారని అందుకనే తన కార్యక్రమాలకు జనాలు పోటెత్తుతున్నట్లు చంద్రబాబు కూడా చెప్పుకుంటున్నారు. దాంతో ఒక్కసారిగా పాత కొత్త నేతల మధ్య కదలిక మొదలైంది. ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ఉన్న కొత్త నేతలకు చెక్ పెట్టడానికి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు యాక్టివ్ అవుతున్నారు. దాంతో ఇన్ఛార్జీలకు పాత నేతలకు మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయని టాక్. గుడివాడ పెదకూరపాడు చోడవరం మాడుగుల కందుకూరు సత్తెనపల్లి భీమిలి ఎలమంచిలి మాడుగులతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని 5 నియోజకవర్గాలలో ఇలాంటి వివాదాలు పెరిగిపోతున్నాయని సమాచారం. అధికారంలోకి వచ్చేస్తామనే నమ్మకం రావడంతోనే సీనియర్లు మాజీలంతా యాక్టివ్ అయిపోవడంతో సమస్యలు పెరిగిపోతున్నాయట. హఠాత్తుగా మొదలైన ఇలాంటి వివాదాలను ఎలా పరిష్కరించాలనే విషయం చంద్రబాబుకు అర్థం కావడం లేదు. ఒక్కో నియోజకవర్గంలో 3 గ్రూపులు తయారయ్యాయట. వీటిలో ఏ గ్రూపు నేతకు టికెట్ ఇచ్చినా మిగిలిన నేతలు ఎన్నికల్లో సహకరించరేమో అనే టెన్షన్ పెరిగిపోతోంది. ఇలాంటి వివాదాలే వైసీపీలో కూడా ఉన్నా అవి కొద్ది నియోజకవర్గాల్లోనే అని చెప్పాలి. అధికారంలో ఉండడం, పార్టీపై పూర్తి స్థాయి పట్టుండడం జగన్కు కలిసొచ్చే అంశం. కానీ టీడీపీలో చంద్రబాబుకు పట్టు బాగా తగ్గిపోయింది కాబట్టే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చలాయించుకుంటున్నారు.